నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. సభ ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే మోటోరోలా e32 స్మార్ట్ ఫోన్ అసలు ఎందుకు మంచిగా ఉంది, కొంటే మీకు లాభం వస్తుందా లేకపోతే నష్టం వస్తుందా అని ఈ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ అండ్ సపోర్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళకొని ప్రజెంట్ లేటెస్ట్ టెక్ అప్డేట్స్ కోసం అనమాట. సో ఈ వీడియో సంబంధించిన లింక్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, మీరు వెళ్ళి కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట గాయస్. సో ఫస్ట్ ఫోన్కి సంబంధించిన ఒక ఇన్ఫర్మేషన్ ఏంటంటే గాయస్, ఫస్ట్ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకుంటే కొన్ని స్పెసిఫికేషన్స్ అండ్ కొన్ని బ్యాంక్ ఆఫర్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది వాళ్ళు ఆల్రెడీ కింద ఆన్ ద స్క్రీన్ మీద చేసి మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకోవచ్చు. అఫీషియల్ సేల్ వచ్చేసరికి అయితే 6th జూన్ సేల్ స్టార్ట్ అయిపోతుంది అండ్ 90 Hz రిఫ్రెష్ రేట్తో పాటు వస్తుంది. 6.5 inches IPS LCD డిస్ప్లేతో పాటు వస్తుంది అండ్ ఇది సేల్ అంటే విత్ బ్యాంక్ ఆఫర్స్తోన 8,549 రూపాయలకు వస్తుంది. అంటే సింపుల్ చెప్పాలంటే మైక్రోమాక్స్ N2B ప్రైస్ కేటగిరీకి అక్కడ దాకా వస్తుంది అన్నమాట. అయినా నువ్వు మైక్రోమాక్స్ N2B ఎందుకు చెప్తున్నావు అన్నా అంటే గాయస్ సింపుల్ చెప్తున్నా, ఒకటే విషయం ఏంటంటే మైక్రోమాక్స్ N2B ఏంటంటే క్లీన్ స్టాక్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది, కస్టమ్ యూఐ ఏం లేదు. స్టిల్ ఇప్పటికీ నా ఒపీనియన్లో అదొక మంచి స్మార్ట్ ఫోన్ అయితే నేను అంటాను. ఆ ప్రైస్ కేటగిరీలో వేరే బ్రాండ్స్ అయితే ఏం తీసుకురాలేకపోయినా మంచిగా స్టేబుల్గా ఉంది. అండ్ నేనైతే ఇంకా 1B యూజ్ చేస్తున్నా, 2 ఇయర్స్ అయిపోయింది అనుకుంటా, ఏ ప్రాబ్లం ఏ ఇష్యూస్ అయితే రాలేవు నాకైనా సరే. సో కమింగ్ టు టాపిక్ వచ్చేస్తా గైస్, నేను ఫ్లిప్కార్ట్ అండ్ జియో మాట అయితే నాకు కనిపించలే కానీ రిలయన్స్ జియోలా కనిపించింది. ఇక్కడ రిలయన్స్ డిజిటల్ అయితే మాత్రం ఐ థింక్ ఆఫర్ ఉందో ఏముందో కానీ ఇక్కడ ఆఫర్ రికార్డింగ్ చేసే టైంకి అయితేనేమో 9,000 రూపీస్ ఉంది. మేబీ ఫ్యూచర్లో ఎక్కువ కావచ్చు తక్కువ కావచ్చు. అదే ఫ్లిప్కార్ట్కి వచ్చేసరికి అయితేనేమో ఒకసారి నేను బేస్ వేరియంట్ పెట్టలే. సో బేస్ వేరియంట్ వచ్చేసరికి అయితే 9,300 రూపీస్ ఉంది. సో 300 రూపీస్ డిఫరెన్స్ వస్తుంది అన్నమాట ఇది మోటోరోలాకి రిలయన్స్ డిజిటల్కి. నేను రికార్డ్ చేసే టైంకి బికాస్ ఇది ఏంటంటే కమింగ్ సూన్ ఉంది కాబట్టి. సో 6th జూన్ వచ్చేసి ఒకసారి చెక్ చేసుకోండి బై. అండ్ హయ్యర్ వేరియంట్ ఏదైతే 4GB RAM వేరియంట్ ఉందో అది మీకు 10,000కు వస్తుంది అన్నమాట. సో ఆఫర్ గిఫర్ ఏమైనా యూజ్ చేసారు అనుకోండి ఇంకా తక్కువ కూడా రావచ్చు. అండ్ ఇక్కడ బేసిక్గా చూసుకుంటే యాక్సిస్ బ్యాంక్ కార్డ్ అయితే యూజ్ చేస్తారు అన్నమాట. సో ఇక్కడ మెయిన్ హైలైట్ ఏంటంటే బై 98 రిఫ్రెష్ రేట్ వస్తుంది అన్నమాట. ఇది ఒక మెయిన్ మంచి విషయము. యాడ్ ఫ్రీ ఆండ్రాయిడ్ 12 వస్తుంది మీకు అవుట్ ఆఫ్ ద బాక్స్లో, సూపర్గా వస్తుంది. నెక్స్ట్ తర్వాత చూసుకోవడం బై సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ వస్తుంది, ఆక్టోకోర్ వస్తుంది, 5000 mAh బ్యాటరీ విత్ 10W ఛార్జరు. ఇది ఒక డిసప్పాయింట్మెంట్ అనమాట. సో ఛార్జర్ కార్డ్కి వచ్చేసరికి నాకు డిసప్పాయింట్మెంట్ ఏంటంటే వాళ్ళు డైరెక్ట్ 15W ఇచ్చేసి అయిపోతున్నాయి కానీ అన్న 15W ఎందుకు తింటున్నాం అంటే బై వీళ్ళు ఏం చేసారు అంటే 10W ఛార్జరు డబ్బులు ఇచ్చారు కానీ ఇది మాత్రం 15W సపోర్ట్ చేస్తుంది అంట. ఏమన్నా తరికా ఉందా చెప్పాను ఇంకా అవి ఒకటే మాట చెప్తున్నా, తరికా లేకుండా పెట్టేసారు. నార్మల్గా అయితే ఎట్లుంటుంది, 100 రూపాయలు అంటే 100 రూపాయలు ఇస్తారు, ఫస్ట్ 50 తర్వాత 100 అంటే ఎట్లుంటుంది, ఇది అట్లనే ఉంది. సో సింపుల్గా చెప్పాలంటే బై నా ఒపీనియన్లో మాత్రం ఇది ఒక నచ్చలే నాకైతే. మళ్ళీ సపరేట్గా 15W సపరేట్గా పైసలు పెట్టాలి బొక్కది. అండ్ ఇంకో మంచి విషయం ఏం చేసినట్టే 3 కార్డ్ స్లాట్ ఇచ్చారు. సో 2 సిమ్లు, ఒక మైక్రోఎస్డి కార్డ్ పెట్టుకోవచ్చు, 1TB దాకా సపోర్ట్ చేస్తే మైక్రోఎస్డి కార్డు. 3 కెమెరా ఇచ్చారు అండ్ 6 MP అనుకుంటే మెయిన్ కెమెరా, 2 MP డెప్త్, 2 MP మ్యాక్రో, 8 MP సెల్ఫీ కెమెరా ఇచ్చారు. బాగుంది గైస్. అండ్ ఓవరాల్గా చూసుకుంటే డిస్కౌంట్తో నా ఒపీనియన్లో మైక్రోమాక్స్ N2B అయితే మంచి కాంపిటీషన్ అయితే తీసుకొస్తుంది. కొంచెం 1000 లేకపోతే 500 రూపీస్ కొంచెం ఎంగి ముంగట్కి కావచ్చు. అండ్ గైస్ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకోవచ్చు, ఫ్లిప్కార్ట్లో మాత్రం ప్రైస్ 29 రూపీస్, సెక్యూర్డ్ ప్యాకేజింగ్ ఫీ అనేసి అయితే వాళ్ళు మెన్షన్ చేస్తారు. సో అది ఎందుకు ఇస్తారో నాకు అర్థం కాదు. సో వాళ్ళైతే మెట్టిరు మీకు అప్డేట్ ఇచ్చిన. సో ఓవరాల్గా తీసుకుంటే గైస్ మోటోరోలా e32s అనేది ఒక మంచి స్మార్ట్ ఫోను. ఒకవేళ గిట్లా మీరు పర్చేజ్ చేసుకోవాలంటే గైస్ పర్చేజ్ చేసుకోవచ్చు. ఈ లింక్స్ ఏవైతే ఉన్నాయో డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తానో, మీరు వెళ్ళి కూడా పర్చేజ్ చేసుకోమనేసి అయితే నేను రికమెండ్ చేస్తానమాట. మంచి స్మార్ట్ ఫోన్ 10,000 లోపల మైక్రోమాక్స్ N2B తర్వాత ఇది ఒక మంచి ఆప్షన్ అనేసి అయితే నేను అడ్వైజ్ చేస్తున్నా. మీరేమనుకుంటారు, మీ ఒపీనియన్స్ ఏంటి అనేసి కింద కామెంట్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటాయి ఇట్లా కింద కామెంట్ చేయండి, విత్ ఇన్ 1 డేలో రిప్లైకి ట్రై చేస్తాను. చిన్న రిక్వెస్ట్ సపోర్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని తప్ప వెళ్ళకొని ప్రజెంట్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం. బై వీడియో నచ్చింది అన్న మంచి ఇన్ఫర్మేషన్ చెప్పినాం అన్నాడు బై, కళ్ళు మూసుకొని లైక్ అండ్ షేర్ చేయండి. తర్వాత అంతే బై ఈ వీడియో ఇక్కడ దాకా ఎవరైతే చూసారో వాళ్ళందరికీ థ్యాంక్స్. నెక్స్ట్లో కలుసుకుందాం, అప్పటిదాకా అంతా కూడా సేఫ్గా ఉండండి.